Health and Home. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ హోమ్. ఈరోజు మనం సర్వరోగ నివారణలాగా పనిచేసే ఓల్డ్ మెడిసిన్ అటువంటి జిందా తిలిస్మాత్ గురించి తెలుసుకుందాం. జిందా తిలిస్మాత్ హైదరాబాద్లో తయారయ్యే ప్రసిద్ధమైన యునాని మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇలా అన్నిటికీ ఇది సర్వరోగ నివారణలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు వలసి వచ్చిన హకీం మహమ్మద్ మోయిజుద్దీన్ ఫారూఖీ. దాదాపు 100 ఏళ్ల నుండి ప్రచారంలో ఉన్న ఈ ఔషధం పల్లెటూళ్ళలోని పచారీ కొట్టు మొదలు సిటీలోని డిపార్ట్మెంటల్ స్టోర్ వరకు ఎక్కడైనా దొరుకుతుంది. హకీం మహమ్మద్ మోయిజుద్దీన్ ఫారూఖీ యునాని కోర్స్ చేశారు. షికాగో మెడికల్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ చేశారు. తినికి పరిశోధనలంటే ఇష్టం. హైదరాబాద్ మోతీ మార్కెట్లోని ఇతని ఇంట్లోనే హాస్పిటల్ను ప్రారంభించి ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించారు. మందు కనిపెట్టడం ఒకైతే, అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవటం మరో ఎత్తు. ఫలితాలను అంచనా వేసి మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవారు. అలా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ ఫార్ములాను కనిపెట్టారు. దాంతోపాటు ఫారూఖీ పళ్ళ పొడి ఫార్ములాను కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రచారం అంటే చాలా కష్టం కాబట్టి చాలా వినూత్నంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఏ వస్తువు అయినా ప్రచారం అంటే అంత తేలిక కాదు. పగలంతా వైద్యం చేసి చీకట పడగానే మహమ్మద్ మోయిజుద్దీన్ ఫారూఖీ ఏదో గ్రామానికి వెళ్ళేవారు. ఈ మందు వాడండి, మీ ఇంటిల్లి పాదికి సర్వరోగ నివారిణి అంటూ ఇంటింటా ప్రచారం చేసేవారు. గ్రామాల్లో గోడలపై ఆయనే ప్రకటనలు వ్రాసేవారు. ప్రయాణాల్లో పక్కనున్న వారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవారు. గాలిపటాలపై కూడా రాయించేవారు. ఆయన శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన సర్వరోగ నివారిణిగా జిందా తిలిస్మాత్ అవతరించింది. జిందా తిలిస్మాత్ ఫారూఖీ పళ్ళ పొడి మందులకు తయారీదారు తనే. ప్రకటనకర్త, అమ్మకందారు, కార్మికుడు, యజమాని అన్నీ మోయిజుద్దీన్ ఫారూఖీయే. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ ఔషధం ప్రస్తుతం ఒక బ్రాండ్గా కార్ఖానా జిందా తిలిస్మాత్ పేరుతో పెద్ద కంపెనీగా అవతరించింది. మహమ్మద్ మోయిజుద్దీన్ ఫారూఖీ తనయుడు మహమ్మద్ ఓవైసుద్దీన్ ఫారూఖీ ఈ కంపెనీని నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 12 నుంచి 13 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ ఉత్పత్తులు తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యుఎస్ఏ, సౌదీ, దుబాయ్, అబుదాబీలో విక్రయింపబడుతున్నాయి. ఈ సంస్థలో 100 మంది కార్మికులు ఉన్నారు. ఈ సంస్థలో చెప్పుకోవాల్సిన విషయం అంటే చేతులతో తయారు చేస్తారు కానీ యంత్రాలను ఉపయోగించరు. అదే వారి ప్రత్యేకత. జిందా తిలిస్మాత్ బాటిల్పై మరి నిగ్రో బొమ్మ ఏంటి? జిందా తిలిస్మాత్ బాటిల్పై ఆఫ్రికన్ నిగ్రో బొమ్మ లోగో ఉంటుంది. అది చూసి అప్పట్లో ఎవరో ఒక ఆఫ్రికన్ ఫారూఖీకి ఈ ఫార్ములా చెప్పి ఉంటారని ప్రచారం జరిగింది. కానీ నీగ్రో బొమ్మ పెట్టడం వెనక ఒక కారణం ఉంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్ ఉండేవాళ్ళు మనతో చూసుకుంటే చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. అప్పట్లో ఆరంభించిన సంస్థ కాబట్టి వీళ్ల బొమ్మనే ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుంది అని నీగ్రో బొమ్మని ముద్రించారు. అలానే జిందా తిలిస్మాత్ సేవా కార్యక్రమాలు కూడా ఒకసారి చూద్దాం. ఈ సంస్థ యజమాని దీనిని ఒక వ్యాపారంలా కాక ఇదొక సేవా కార్యక్రమంలా భావిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వీరి వంతుగా జిందా తిలిస్మాత్ పళ్ళ పొడి ఉచితంగా ఇస్తారు. ఏటా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకి వెళ్ళే వారికి కూడా దీన్ని బహుమతిగా ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.